కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జాతీయ నూతన విద్యా విధానం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాల విద్యా దశలోనే వృత్తి విద్యను తీసుకొచ్చేలా మార్పులు చేపట్టినట్లు ఆయన వివరించారు. జాతీయ విద్యా విధానంపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు, రాజకీయ నేతలు సూచించారు. నూతన విద్యా విధానంలో అమ్మ భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్లో ద వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నూతన విద్యా విధానంపై నిర్వహించిన సదస్సును దత్తాత్రేయ జూమ్ ద్వారా ప్రారంభించారు. విద్యార్థి దశలోనే విద్యతో పాటు వృత్తి విద్యను అభ్యసించేలా నూతన విద్యా విధానం అమల్లోకి రానుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. చిన్నప్పటి నుంచే వాళ్ళు వికాసాన్ని చేయడానికి, వాళ్ళు విజ్ఞానాన్ని నిలపడానికి ఈ యొక్క బట్టి పట్టేటువంటి యొక్క ఈ విధానాన్ని తీసేసి విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచడానికి, వాళ్ళ తెలివితేటలు బయట పెట్టడానికి వాళ్లకు అనేకమైనటువంటి ఒక నూతనమైనటువంటి ఒక విధానాలతోని వాళ్లకు విద్య కల్పన జరుగుతుంది. ప్రస్తుత విద్యా విధానం వ్యవస్థ సమాజాన్ని మార్చడానికి పనికిరాదని, ఈ నూతన విద్యా విధానం ద్వారానైనా మార్పులు తీసుకురావాలని వాయిస్ ఫౌండేషన్ అధ్యక్షులు దిలీప్ అన్నారు. జాతీయ విద్యా విధానంపై మేధావులు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మొట్టమొదటి ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చిన తర్వాత కేవలం క్లర్క్లు తయారు చేయడానికి, ఆఫీస్ లో అసిస్టెంట్ తయారు చేయడానికి ఆ పాలసీ పనికొచ్చింది తప్ప నిజంగా వ్యవస్థను మార్చడానికి కానీ వ్యవస్థ నుంచి ఒక మేధావులు సృష్టించడానికి కానీ పనికిరాదు. సో చాలా సంవత్సరాలుగా ఆ పాలసీలు మార్పు వచ్చినా సమాజానికి అనుగుణంగా మారలేదు. మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ విధమైనటువంటి విద్య ఉమ్మడి జాబితాలో ఉందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ మొత్తం కేంద్రీకృతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కూడా నా దృష్టిలో దాన్ని చాలా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు టెక్నాలజీని ఈక్వల్ యాక్సెస్ చేయకుండా చేస్తే ఏ అన్యాయం అయితే 70 ఏళ్లుగా చేస్తూ వచ్చామో అన్యాయం కొనసాగుతుంది తప్పించి, ఆ అన్యాయానికి ఎదుర్కొనడం కొరకు ఈ పాలసీ పనికిరాదు అనేది కూడా నా అభిప్రాయం. కోట్లాది మంది బిడ్డల భవిష్యత్తును సంబంధించిన అంశాన్ని ఒక వ్యవస్థ కింద పెట్టడం, సెంట్రలైజేషన్, భారత రాజ్యాంగం కూడా విద్య ఉమ్మడి జాబితాలో ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్. సో రాష్ట్రాల హక్కుల్ని కూడా కాలరాసి మొత్తం కేంద్రీకృతం చేయడము, దట్ ఇస్ మై ఫస్ట్ అబ్జెక్షన్ టు దిస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దేశ అవసరాలకు అనుగుణంగా పౌరులను తీర్చిదిద్దేలా విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ, ప్రజా సంఘాలతో చర్చలు జరపాలని సదస్సు తీర్మానించింది.